ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పులిహోర పొడి తయారు చేసుకుందాం. ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నామంటే 6 నెలల పాటు చక్కగా నిలవ ఉంటుంది. అలాగే మనం ఈ పొడి చేసుకున్న వెంటనే మనం పోపు పెట్టుకునే పని లేకుండా చక్కగా ఈ పొడితోటి మనం రైస్లో కలుపుకొని చక్కగా తినచ్చు. చాలా సింపుల్గా మీకు పులిహోర పొడి చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చిశనగ పప్పు వేసుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోండి. పప్పు మాడిపోకుండా చక్కగా వేపుకోవాలి. ఇలా మనం వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు పప్పు వేగినట్టు చూడండి, శనగపప్పు వేగిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకుందాం. మినపగుళ్ళు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి. మనం సున్నుండ్లకి చక్కగా వేపుకుంటాం కదా, అదే మాదిరిగా మనం చక్కగా చూడండి ఇలా కలర్ మారింది. ఈ విధంగా మనం వేపుకోవాలి. అప్పుడే పులిహోర పొడి టేస్ట్ బాగుంటుంది. ఇది మినపప్పు కూడా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ మనం మెంతులు వేసుకుందాం. మెంతులు వేసిన తర్వాత చక్కగా దోరగా వేయించుకోవాలి. మెంతులు కూడా చక్కగా వేగిపోయి దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. మనం పచ్చిశనగపప్పు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోటి 1/2 కప్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా నువ్వులు మాడిపోకుండా వేపుకోవాలి. నువ్వులు కూడా చాలా తొందరగా వేగితే నువ్వులు వేయడం వల్ల పులిహోర పొడి టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా నువ్వులు మాత్రం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా కొంచెం చిటపట అనే వరకు వేపుకోండి. ఆవాలు వేయడం వల్ల పులిహోర పొడి టేస్ట్ బాగుంటుంది. ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా చక్కగా వేగిపోయి 1-2 స్పూన్లు మనం కల్లుప్పు వేసుకుని వేపుకుందాం. అంటే ఈ పులిహోర పొడికి ఎంత సరిపోద్దో అంత ఉప్పు వేసుకోండి. వేసుకుని కొంచెం వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మనకి అంటే మిక్సీలో వేసేటప్పుడు చక్కగా ఉప్పు బాగా వేగుతుంది. అలాగే 1 చుక్క ఆయిల్ వేసుకుని 10 ఎండుమిర్చి వేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చిని కూడా బాగా వేపుకోవాలి. చక్కగా ఎండుమిర్చి కూడా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు చింతపండు, నేను 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. అంటే పెద్ద సైజు 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇవి అంటే రేఖలు ఇవేమీ లేకుండా శుభ్రంగా తీసుకొని 1 చింతపండుని 1 నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. మీకు నచ్చితే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి తురుము వేసుకోవట్లేదు. అది కూడా వేసుకొని 1-2 నిమిషాలు వేపుకొని వేసుకోవచ్చు. కానీ నేను కొబ్బరి తురుము వేయట్లేదు. అదే ఎండి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. చింతపండు కూడా వేగిపోయింది కదా, దీన్ని కూడా ప్లేట్లో వేసుకొని ఇవన్నీ బాగా చల్లారాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టి చక్కగా బరగ్గా చేసుకోండి. మరీ మెత్తగా అయితే పొడి బాగోదు. అంటే చిన్న చిన్న పలుకుల్లా తగలాలి మనం తినేటప్పుడు, అప్పుడు బాగుంటుంది. ఈ విధంగా మనం పొడి చేసుకుని 1 ప్లేట్లో వేసుకుందాం. ఇలా మనం 1 ప్లేట్లో వేసుకున్నాం కదా, ముందుగా నేను పల్లీలని వేపుకున్నాను. పల్లీలు మన ఇష్టం. నేను 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఆయిల్ వేయకుండా చక్కగా దోరగా వేయించుకోండి. పల్లీలు నేను ముందుగా వేయించుకున్నాను. ఈ పల్లీలు వేసుకొని కరివేపాకుని చక్కగా కడిగి 1 క్లాత్ మీద ఆరబెట్టుకొని దీన్ని కూడా వేపుకోండి. ఆయిల్ వేయకుండా చక్కగా వేపుకోండి కరివేపాకుని. అలాగే ఎండుమిర్చి 1 5 తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని దీన్ని కూడా వేపుకోవాలి. ఆయిల్ అనేది వేయకూడదు, చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకోవచ్చు. వేపి కానీ నేను ఆవాలు వేయలేదు. ఇది ఏంటో అనుకుంటున్నారా? ఇది అల్లం పొడి. మన ఛానల్లో ఉంది అల్లం పొడి ఎలా తయారు చేయాలో. ఒకవేళ మీ దగ్గర అల్లం పొడి లేనప్పుడు అల్లాన్ని మనం అదే మిక్సీ చేసేటప్పుడు కొంచెం వేపి వేసుకోవచ్చు. పసుపు నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. అక్కడ కొంచెం వీడియో కట్ అయింది. 1.5 స్పూను పసుపు వేసుకుని
ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి, చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూడండి, తెలిసిపోద్ది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. దీన్ని ఒక బాటిల్లో పెట్టుకుందాం ఈ పొడిని. చూడండి ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయిందో పులిహోర పొడి. ఇలా మనం చేసుకుని పెట్టుకున్నామంటే మనకి రైస్ ఎప్పుడు ఉన్నప్పుడల్లా చక్కగా కలుపుకోవచ్చు. పిల్లలకు కూడా చక్కగా మనకు పంపించినా బాగుంటుంది. నేనైతే మా వాడి గురించి చేశాను, విదేశాల్లో ఉన్న పిల్లలకి చక్కగా ఇలా పొడి చేసి పంపండి, వాళ్ళు కూడా హ్యాపీగా పులిహోర ఎప్పుడు తినాలనిపించేటప్పుడు ఇలా హ్యాపీగా చేసుకుని తింటారు. ఇలా రైస్ మిగిలిన దాంట్లోనే చక్కగా ఆయిల్ వేడి చేసి ఆయిల్ని వేసుకొని ఈ రైస్కి ఎంత సరిపోద్దో అంత పొడి వేసుకోవాలి. చక్కగా ఇలా పొడి వేసుకున్న తర్వాత ఈ పొడి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మనం పొడి చేసుకుని పెట్టుకుంటే రైస్ ఎప్పుడు మిగిలినా చక్కగా ఇలా పొడి వేసుకొని కలుపుకొని తినొచ్చు. చాలా సింపుల్గా మనం పులిహోర పొడి చేసుకోవచ్చు. పొడి చేసిన తర్వాత పోపు పెట్టి ఇవన్నీ శ్రమ లేకుండా ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లలకి, అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఎప్పుడు పులిహోర తినాలనిపించేటప్పుడు చక్కగా ఇలా కలుపుకొని తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా అబ్బాయికి ఇలాగే పంపుతాను. చూడండి టేస్ట్ చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.